హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. మామిడికాయ పులిహోరకి కావలసిన పదార్థాలు 500 grams రైస్, 3 tablespoons పల్లీలు, 1 మామిడికాయ తురుము, 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల కొత్తిమీర, 4 జీడిపప్పు, పోపు దినుసులు, సాల్ట్, తగినంత పసుపు, 3 tablespoons ఆయిల్. మామిడికాయ పులిహోర తయారు చేయ విధానం. ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ పల్లీలు, 4 జీడిపప్పు వేసి బాగా దోరగా వచ్చేలా వేయించుకోవాలి. పల్లీలు బాగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత, నార్మల్గా అయితే ఎవరు జీడిపప్పు వేసుకోరు, మనం టేస్ట్ కోసం వేసుకుంటాం. సో పల్లీలన్నీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. సో బాగా దోరగా వేగిన పల్లీల్ని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత 1 tablespoon ఆయిల్ వేసుకొని సో అందులోకి ఇంతకుముందు మనం వేసిన పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసి జస్ట్ ఒక్కసారి ఇలా అని ప్లేట్ మూయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి విత్తనాలు మన మొక్క మీద పడతాయి, అందుకనేసి ఒక 5 minutes ఉంటే చాలు. 5 minutes తర్వాత బాగా దోరగా వేగిపోయాయి. సో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుమునేద్దాం. సెకండ్స్ వరకు ప్లేట్ మూసి పెట్టుకున్నాం. సో ఇది బాగా వేగింది. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే. చిటికెడు పసుపు చాలు, ఓన్లీ కలర్ కోసం మాత్రమే వేసుకుంటున్నాం. మనం పసుపు వేసుకొని బాగా కలిపేసి ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుందాం. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 seconds ప్లేట్ వేసి మూత పెట్టాం.
బాగా వేయించేసాం కదా. సో ఇప్పుడు మనం ఇందులో మనం ఇంతకు ముందు తీసుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని పొడి పొడిగా చేసుకొని నీట్గా ఇందులో చల్లుకోవాలి. ఇది మొత్తం బాగా పట్టేలా కలిపేయాలి అన్నానికి. రైస్ మొత్తానికి బాగా పట్టేలా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పు ఇందులో వేసుకొని నోటికి కరకర కలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది రుచిగా. సో వీటిని కూడా కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మామిడికాయ పులిహోర రెడీ. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పాన్లో ఉన్న మామిడికాయ పులిహోరని ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పులిహోర రెడీ. దీని మీద మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పైన జస్ట్ డెకరేషన్ కోసం. రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. పుల్లగా అండ్ పల్లీలు కరకరం అంటూ పంటికిని తగులుతుంటే చాలా టేస్టీ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.